Welcome to our channel. BJP Rashtra Upadhyakshulu, NYK National Chairman, Vishnu Vardhan Reddy garu mantha unnaru. Ee lockdown paristhithulu ee rakamga unte mana AP paristhithi chusukunte AP lo deeniki binnanga oka pakka corona charyalu chepadutune inko pakka rajakeeyalu kavachu ledante elections sambandhinchina issues kavachu. Endante asalu AP lo prastuta rajakeeya paristhithi endantaru? భారతదేశం అంతా ఒకవైపు వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు వెళ్ళిపోతుంటాయి. ఇది ఇప్పుడు మొదలైంది ఏం కాదు, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మీడియా పాత్ర గణనీయంగా ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా ఈరోజు మీడియా విపరీతమైనటువంటి ఒక అంశాన్ని ప్రాధాన్యత క్రమం లేకుండా చూపించడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజల మీద ఆధారపడకోకుండా టీవీ ఛానళ్ళ మీద, పత్రికల మీద ఆధారపడి పార్టీలు నడుపుతున్నాయి. టీవీలో వచ్చే రేటింగ్లు, పత్రికల్లో వచ్చే వార్తల కథనాల ఆధారంగా ప్రజల యొక్క ఆలోచన మార్చేస్తామనేటువంటి ఒక దురభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు అనాదిగా పాటిస్తున్నాయి. దీని కారణంగా ఏంటంటే ప్రజల ప్రాణాల కంటే కూడా, లేకపోతే విపత్కర పరిస్థితుల కంటే, జాతీయ విపత్తు కంటే కూడా స్థానిక రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, వాళ్ళ ఎమ్మెల్యేలు కోవిడ్ సమయంలో వ్యవహరించిన తీరు కూడా మనం ఇక్కడ గుర్తు చేయొచ్చు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు చేసి అనేక మంది పాజిటివ్ రావడానికి కారణమైనా కానీ దాన్ని రాజకీయ కోణంలో చూసినటువంటి తీరు. మరోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన విషయంలో ఎక్కడో విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగితే దాన్ని రాజకీయ కోణంలో వాడడం, ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబ పార్టీలు ఒక ఏహభావన కలిగినటువంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తుంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైన రాజకీయాలు ప్రజల ప్రాణాల కంటే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల వ్యవహార శైలి జగుప్సాకరంగా ప్రజలు అసహించుకునే విధంగా తయారైంది. అంటే మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే ఇప్పుడు మీరు డైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి భాగవతాలు నేను ఇప్పుడు మీ ముందర ఎట్లా బయట పెడతాను? ఇక్కడ ఇష్యూ మాకు వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీనా, వాళ్ళని వ్యతిరేకించే పని మాది కాదు. భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, మాకు జాతీయ విధానం ఉంటుంది. ఈ దేశంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకు విశ్వాసం ఎట్లా నింపాలి, నిష్పక్షపాతంగా ఎట్లా సేవ చేయాలనేది మా లక్ష్యం. మేము ఇప్పుడు ఈ 40 రోజులు లాక్డౌన్ సమయంలో మేము రాజకీయాలు చేయలేదు. అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరు తప్పు చేసినా మేము వాటిని బయట చెప్తున్నాం తప్ప, మేము సేవారంగంలో పనిచేస్తున్నాం, అనేక రకాల సహకారాలు అందిస్తున్నాం. మా కార్యకర్తలు బయటకు వచ్చారు, అనేక రకాలైన సహకారం అందిస్తున్నాం. కాబట్టి మేము ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, ఒక పార్టీకి అనుకూలం, మా పార్టీ ప్రజలకు అనుకూలం. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, ఎంపీ విజయసాయిరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ఎంపీ, వాళ్ళిద్దరి మధ్య టిట్టర్ వారు ఎందుకు స్టార్ట్ అయిందంటారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేత విజయసాయిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేత రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈ వారు అనేటువంటిది వ్యక్తిగతమైన వారు కాదు, భారతీయ జనతా పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాజకీయ దాడి. కాబట్టి ఇది కన్నా లక్ష్మీనారాయణ గారి మీద దాడిగా నేను అనుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలు చెబుతుంది, చెబుతున్నప్పుడు ఓర్చుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద రాజకీయ దాడి చేస్తుంది. అంటే ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి కేంద్రం నుంచి అనేటువంటి చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే వివిధ వార్తాపత్రికలు కావచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? భారతీయ జనతా పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే మా ఇంటర్నల్ రాజ్యాంగం ప్రకారము 3 సంవత్సరాలకు ఒకసారి మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ కన్నా గారో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇంకో కర్ణాటకనో లేకపోతే తమిళనాడు లేకపోతే ఇంకోటి అట్లా ఉండదు. ఆ పార్టీ ఎన్నికల ప్రక్రియ అది. అయితే పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మారుస్తారా మార్చను అనేది జాతీయ అధ్యక్షుడు, జాతీయ స్థాయి నాయకత్వం తీసుకునే నిర్ణయం. కాబట్టి ఈరోజు ఈ అంశానికి పార్టీ అధ్యక్షుడు మార్పుకు సంబంధించిన అంశము సంబంధం లేదు. కాబట్టి ఇప్పటికీ మనం మాట్లాడుతున్న సమయానికి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు మార్పు అనేది లేదా కంటిన్యూ చేయడం అనేది ప్రక్రియ. మొన్నటిదాకా అమిత్ షా గారు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, అమిత్ షా గారి కంటే ముందు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు, గడ్కరీ గారి కంటే ముందు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారి కంటే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారి కంటే ముందు మా పార్టీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గారు, అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు, జానా కృష్ణమూర్తి గారు, వాజ్పేయి గారు. ఏం మా పార్టీలో ఈ రకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి దీనదయాల్ ఉపాధ్యాయ వరకు అందరూ పలు రకాలైనటువంటి బాధ్యతలు 3 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంది, కొంతమందికి 2 సార్లు కూడా అవకాశం ఉంటుంది. ఇది మా పార్టీ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ 3 సంవత్సరాలు మీకు పదవి కాలం అనుకుని మీరు కన్నా గారిని ఒకవేళ మార్చే పరిస్థితికి ఉంటే కేంద్రం, ఇప్పుడు ఇది వైసీపీకి ఫేవర్గా జరుగుతుంది అనుకోవచ్చా?
కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కన్నా లక్ష్మీనారాయణ గారి కంటే రాష్ట్ర అధ్యక్షుడు ముందు హరిబాబు గారు. ఇది కామన్ జరిగేటువంటి ప్రక్రియ. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రాజకీయ ప్రకటన చేసిందనో, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రకటన చేసిందనో అట్లట్లు అనుకుంటారు. మరి అదే ఎన్నికల ముందు కన్నా గారు అధ్యక్షుడికి ముందు 3 సంవత్సరాలు హరిబాబు గారు పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. మరి హరిబాబు గారిని రాష్ట్ర అధ్యక్షుడు మార్చారంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగానే అనుకూలమనే అట్లేం ఉండదు. మా పార్టీ అంతర్గత విషయాలు మేము చర్చించుకుంటాము. వేరే రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వైఎస్ఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేకపోతే తెలుగుదేశం పార్టీని, ప్రాంతీయ పార్టీని వీళ్ళు మా పార్టీ జాతీయ అధ్యక్షుడి మార్పుకు సంబంధించిన విషయంలో ఏదో వాళ్ళ ప్రకటనల ప్రభావం ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. అది సరైనటువంటిది కూడా కాదు. సొంతంగా మా రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని ఉంచుకోవాలనేటువంటిది, ఎవరిని నియమించాలనేటువంటిది జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునే శక్తి మాకే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తాం. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ వచ్చే టైంకి ఆంధ్రాలో బీజేపీ బాగా వేయాలని చూస్తుంది అనేటువంటిది కేంద్రం ఉద్దేశం అనేటువంటిది చాలా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వార్తలు. సో ఏ విధంగా పావులు కదుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు అంటారు, ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కానీ లేకపోతే ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావాలనేది మా లక్ష్యం. 45 రోజులు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు? ఆ పార్టీకి ఎవరు అధ్యక్షుడు? జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. ఇరు ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడున్నాడు? వాళ్ళ కొడుకు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు, మరి ఆయన ఎక్కడున్నాడు? పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లో ఉన్నాడు. మరి ప్రజలకు ఎట్లా విశ్వాసం వస్తుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ గారు, ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యమ్నాయ కమ్యూనిస్ట్ పార్టీలో ఉనికి ఏముంది ఆంధ్రప్రదేశ్లో? సిపి సిపిఎం పార్టీ, జనసేనకు సంబంధించి కూడా మాతో ఈరోజు మిత్రపక్షంగా ఉంది కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లకు సెకండ్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ బీజేపీ. కాబట్టి దానికి మా దగ్గర వ్యూహాలు ఉన్నాయి. ప్రజలు క్రాస్ రోడ్ మీద ఉన్నారు. చూజ్ చేసుకునేకి ఇంకో పార్టీ కావాలా? రోజువారీగా ప్రజల విశ్వాసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోల్పోతుండని భావన మాకుంది. కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్గా బీజేపీకి అవకాశం ఇస్తారు. మా వ్యూహం మాకుంది, సరైన సమయంలో బయట పెడతాం. ఇప్పుడు వైజాగ్లో జరిగిన పాలిమర్స్ ఘటన ఏదైతే ఉందో, ఆ ఘటనలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అక్కడికి వెళ్ళి పరామర్శించిన టైంలో కేంద్రానికి అప్లై చేసుకున్నాను, కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రానికి అప్లై చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ఒకవేళ ఆయన వెళ్ళాలనుకుంటే ఆయన లేఖ రాయాల్సింది ఎవరికి? ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఈ అనుమతి ఇవ్వకపోతే తప్పు అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పోయే ఉద్దేశం లేదు. ఇది ఒక డ్రామా ఆడేదానికోసం ఒక లెటర్ రాశాడు. అది అయితే లెటర్ రాశాడు, నాకు అనుమతి రాలేదని డ్రామా ఆడుతున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి లేఖ ఈరోజు రాసింది ఎట్లుందంటే, బెంగళూరుకి ఎక్కాల్సిన బస్సు బెంగళూరుకి ఎక్కకోకుండా కలకత్తాకు పోయే బస్సు ఎక్కి కలకత్తాలో దిగి నేను బెంగళూరుకు ఎందుకు పోలేదు అనుకున్నట్టుంది. కాబట్టి ఆయన రాల్సింది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అడిగితే ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా తెర మీదకి వచ్చిన విషయం పోతిరెడ్డి బాడు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో బీజేపీ, ఏపీ బీజేపీ సపోర్ట్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వానికి, ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ వ్యతిరేకిస్తుంది. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? వీళ్ళిద్దరి మధ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మధ్యలో ఏ విధంగా సమన్వయం చెప్పే పరిస్థితులు ఉన్నాయంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ముఖ్యం. మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు జాతీయ స్థాయిలో తీసుకుంటాం, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు తీసుకుంటాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్మట్టి వివాదం వచ్చింది కర్ణాటకతో భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో అక్కడ ప్రభుత్వం ఉంది. మేము ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీగా మేము ఆల్మట్టి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పాదయాత్రలు చేసాం. కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసాం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోవచ్చు, మా పార్టీలో ఆ లిబర్టీ ఉంటుంది. మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడాల్సిన పార్టీలు మాట్లాడలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, వీళ్ళకేమో తెలంగాణలో ఏం లేదు కదా, మరి ఎందుకు నోరు మెదపడం లేదు? 5వ తేదీ ఇచ్చారు 2003 జీవో నెంబరు 203 జీవో ఇచ్చి ఈరోజు ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు 10 రోజులు అవుతున్నా కూడా మాట్లాడట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ డ్రామాలు ఆడుతున్నాయి రాష్ట్ర ప్రజలు. ఈరోజు శ్రీశైలానికి సంబంధించినటువంటి పోతిరెడ్డి హెగ్లేటరీ సముద్రంలోకి పోయే నీళ్లు వాడుకుంటామంటే ఒక ఒక్క కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి యొక్క రాజకీయ డ్రామా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము ముందుకు వచ్చాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే జీవో నెంబర్ 203 ఏదైతే ఉందో దీన్ని ఆయన వెనక్కుంటామని చెప్పాం.
రాయలసీమ ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉంది. సముద్రంలో పోయి నీళ్ళు ఆపేటువంటి హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదు. అడ్డగోలు ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ వాళ్ళ మీద అనేక సార్లు ఫిర్యాదులు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి నేను అడుగుతున్నా, ఇదే ట్రిబ్యునల్స్ కు ఫిర్యాదులు చేస్తే మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ట్రిబ్యునల్స్? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనుమతించాల్సిన అవసరం లేదు. రాయలసీమ భూభాగంలో ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, మరి తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రాజెక్టుల గురించి రాయలసీమ మాట్లాడడం లేదే? శ్రీశైలం నీళ్లు రాకనే అడ్డగోలుగా ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేసింది? ఈరోజు తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలకు సంబంధించిన విషయంలో ఎవరు అనుమతిని తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంది? ఎవరి అనుమతులతో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంది? ఎవరి అనుమతులతో భీమా నెట్టంపాడును కడుతుంది? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతున్నది అడ్డగోలు వాదన. అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో ప్రజల విశ్వాసం కోల్పోయి వైఫల్యాలు చెందింది. కాబట్టి ఈరోజు ప్రజల యొక్క దృష్టిని మలిచించేందుకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలో భాగమే ఈరోజు పోతిరెడ్డిపాటి దగ్గర ఉన్నటువంటి వరద నీటిని ఆంధ్ర వాడుకుంటామంటే అడ్డుకోవడం అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మన గతంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు లాస్ట్ టైం ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి ఆయన కూడా కామెంట్ చేశారు, తెలంగాణ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాటర్ని మేము పంపించేది లేదు అనేసి. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం పంపుతుందని అంటున్నారు. తెలంగాణలో శ్రీశైలంకి వచ్చే నీళ్లు కూడా తెలంగాణ దోచుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు ప్రాజెక్టు నిర్మాణం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న సందర్భంలో ఒక చిన్న క్లాజ్ పెట్టారు, ఈరోజు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోకూడదు అనేది. ఒకే ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్టును అడ్డుకోకూడదు, రాష్ట్రాల మధ్య జల వివాదం రాకూడదని ఆ రోజు పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మిస్యూజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సముద్రంలోకి పోయే నీళ్ళను కూడా అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రజల గొంతును పోయాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు గత 10 నెలల నుంచి 11 నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో కూడా మంచి సమన్వయంతోనే ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ విషయంలో మాత్రమే ఇద్దరు విభేదిస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? గోదావరి నిఘల్ జలాలు 950 TMC ఉన్నాయి, వాటి మీద ఇంకా ఎక్కువ అదనంగా కొన్ని 100 TMC నీళ్ళు సముద్రంలో పోతున్నాయి. నా దగ్గర పెద్ద స్కీమ్ ఉంది ఈ నదీ జలాలకు సంబంధించిన విషయంలో అని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్ పిలిపించి షాలో కప్పి చర్చలు జరిపారు, మీటింగ్ జరిపారు. మేము అప్పుడే చెప్పాము, కేసీఆర్ గారు మేక వండిన పులి, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు గుంతుకోయాలని చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, గోదావరి యొక్క జలాలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ ఆడుతున్నది రాజకీయ డ్రామా, ఆ ట్రాప్లో నువ్వు పడద్దు, ఏ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఆ రాష్ట్రాలు చూసుకుంటాయనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన మీడియాలో మన జరిగే పెద్ద సంవత్సరాలు కాలేదు కదా, 7 నెలలే కదా, 7 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న తర్వాత 2 రోజు పత్రికలో చూడండి, టీవీలో చూడండి, నేనే మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేసీఆర్ ట్రాప్లో పడద్దు, రాష్ట్ర ప్రయోజనాలు మీ స్వార్థ రాష్ట్ర అంతర్రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం, టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రాష్ట్ర ప్రయోజనాలను మీరు తాకట్టు పెట్టద్దండి, కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదు, గతంలో అనేక రకాల ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయని విష్ణు వర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2014లో దాదాపు చివరికి ఆయన దిగిపోయే రోజుకు 11 నుంచి 13 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు. రైతు రుణమాఫీ అనేది ఒక బోగస్గా చేశాడు. ఎవరన్నా అడిగినప్పుడు అప్పుడు ఏం చేశాడు, ఒంటికాల మీద చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏం రుణమాఫీ గురించి మాట్లాడితే లెక్కలు పెద్ద పెద్ద చెప్పాడు. రెండు, ఈరోజు డాక్రా సంఘాలకు సంబంధించిన విషయంలో మొత్తం రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2014లో. చివరికి ఏమైంది, వాళ్ళకి నాట్ ఈవెన్ 3 వేల కోట్లు నుంచి 2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. చివరి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేశాడు, ప్రజల సొమ్మునే ఆయన ఓట్లు కొనుక్కుందామని చెప్పి 2000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఈ రైతులకు రుణమాఫీ మీకు నేరుగా ఖాతాల్లోకి డబ్బేస్తానన్నాడు, డాక్రా సంఘాలకు డబ్బులు వేస్తానన్నాడు, చేతి వృత్తులకు సంబంధించిన విషయంలో అన్ని కొనుగోలు చేసి కమిషన్లు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు మగ్గిపోతున్నాయి చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి పంపకం మొదలు పెట్టాడు 5 నెలల కోసం, చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు పంపకం పెట్టాడు. ఈ పంపకాలతో ప్రజలు ఓట్లు వేయరనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, మీరు చెప్పిన ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు ఆదాయ వనరులు లేకుండా ఇప్పుడు ఈ విధంగా డబ్బులు పంచుతున్నారు, ఇవన్నీ కేంద్రం ఇచ్చిన డబ్బులేనంటారా? ఇప్పుడు గతంలో కేంద్ర బడ్జెట్ 13 లక్షల కోట్ల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 17 లక్షల కోట్ల నుంచి 27 లక్షల కోట్లకు ఈరోజు ఆదాయం పెంచాం భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఏం చెప్పింది, 6000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలా, 12500 చెప్పాడు, 12500 భారత ప్రభుత్వం ఇచ్చే 6000 18500 రూపాయలు ఇవ్వాలి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అంత డబ్బులు ఇవ్వలేదు, మేము 12500 ఇవ్వము, 7500 రూపాయలు మాత్రమే ఇస్తాము, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 6000 రూపాయలు కలిపి 12500 ఇస్తాను. ఇది కాదు మోసం అంటే,
అంటే ఈ పథకం ఎవరిది? ప్రధానమంత్రి గారు, భారత ప్రభుత్వం ఇస్తున్నది. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఎవరు చెప్తారా? మీకు ఇంకో విషయం చెప్పిన, మేము పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా దీవెన ఏదో పెట్టింది ఒక స్కీమ్, పెన్షన్ స్కీమ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న దీవెన ఏదో పెట్టాడు. ఈ పెన్షన్లు ఎవరు ఇస్తున్నారు? మెజారిటీ డబ్బు భారత ప్రభుత్వం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రైసు 1,45,00,000 కుటుంబాలకు ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు రైసు? భారత ప్రభుత్వం రైస్ ఇస్తుంది. కాబట్టి భారతదేశానికి మాత్రమే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈ ఉపద్రవంలో కూడా బలమైన దేశంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. రెండోది ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అమెరికాలో అత్యధికమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, అనేక మంది వైద్యులు ఉంటారు. ప్రపంచంలో చాలా మేధో సంపత్తి కలిగినటువంటి అత్యాధునిక సదుపాయాలు కలిగినటువంటి దేశం అమెరికా. బ్రిటన్ తీసుకోండి, అరే రకమైన పరిస్థితి ఉంది. మరి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత ఆ దేశాలు ఎందుకు వెలువెల్లాడిపోయాయి, తట్టుకోలేకపోయారు? ప్రామాణికంగా తీసుకుంటే ప్రజల యొక్క ప్రాణాల విషయంలో మన దేశంలో 1% కూడా దాటలేదు. వచ్చిన కేసుల్లో మన దగ్గర 100,000 మంది చనిపోలేదు, కాపాడుకోగలిగినాం మనం. కారణం ఏంది? భారతదేశంలో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 79,148 మంది వైద్యులు ప్రతి సంవత్సరం బయటకు వస్తారు సంవత్సరానికి. వీళ్ళలో మనకు 9 మనకు అత్యాధునికమైనటువంటి ఎయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎయిమ్స్ మనకు కొత్తగా వచ్చింది. ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ కళాశాల నుంచినే 31,727 మంది వస్తారు డాక్టర్స్. అంటే ఇంకా కూడా ఈ దేశంలో ఒక ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కళాశాల తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు, ధన్యవాదాలు సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.